తాను పండించినటువంటి కూరగాయలను ప్రజలకు అమ్ముకోవడానికి వచ్చినటువంటి ఈ ముసలి వ్యక్తిని చూసారా? ఈ పెద్ద ఈయన వయసు 70 సంవత్సరాలు పైబడే, ఇప్పటికీ తన వంతు కృషి, తన వంతు కష్టం తను పడుతున్నాడు తన కుటుంబం కోసం, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇప్పటికీ కూరగాయలు అమ్ముతున్నాడు. ఇలాంటి వారు పండించడం వల్ల, ఇలాంటి వారు ఇక్కడికి వచ్చి ఈ కూరగాయలు అమ్మడం వల్ల మనకి ఇంట్లో కావాల్సినటువంటి కూరగాయలు అన్నీ కూడా దొరుకుతున్నాయి. వీళ్ళు పడే కష్టానికి నిజంగా మనం ఎంత ఇచ్చినా తక్కువే. చూడండి, ఇక్కడ పచ్చిమిరపకాయలు, అదేవిధంగా బీట్రూటు, ఆ ప్రక్కనే అరటికాయలు, ఇంకా దొండకాయలు, ఇక రకరకాల కూరగాయలని ఇతను తీసుకొచ్చి ఈ యొక్క సంతలు అమ్ముతాడు. ఇలాంటి అనేక మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తుంది, వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. పాలకొల్లు శనివారపు సంత, శనివారం జరిగే మార్కెట్. ఈ మార్కెట్ ఈ వయసులో కూడా ఇతను ఇంత కష్టపడుతున్నాడు. ఇతనికి మొదటికి ఒక సాల్యూట్ ఇస్తూ మన వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో మీకు పాలకొల్లులో ఉన్నటువంటి శనివారపు సంతని మీకు చూపించబోతున్నాను. ఇలా వ్యాపారం చేసే కొన్ని వందల మంది ఇక్కడ వచ్చి తమ యొక్క కూరగాయల్ని ప్రజలకు అమ్ముకుంటూ ఉంటారు స్వల్ప లాభంతో. అనేకమైనటువంటి కూరగాయల రకాలు, అదేవిధంగా అపరాలు కూడా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంచుతారు. చాలా పెద్ద సంత ఈ యొక్క శనివారపు సంత. ఇక్కడ ఒక వర్తకుడు పచ్చిమిరపకాయలు, అదేవిధంగా టమాటాలు, అదేవిధంగా ప్రక్కనే అల్లం, ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం ఇంట్లోకి ఉపయోగించుకునేవే. మనం తినే కూరలకి వీటిని ప్రత్యేకంగా వాడుతూ ఉంటారు. ఈ యొక్క పచ్చిమిరపకాయలు మన చేతికి రావడానికి 3 నుంచి 4 నెలలు టైం పడుతుంది. శనివారపు సంత ప్రారంభంలోనే మనకి ఎండి చేపల దుకాణాలు అయితే కనబడతాయి. ఇక్కడ రకరకాల ఎండి చేపలు, ఉప్పు చేపలు, అదేవిధంగా ఎండు రొయ్యలు, ఇట్లాంటివన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సరసమైన ధరలకే ఇక్కడ వీళ్ళు అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా ఈ ప్రక్కనే అపరాలు, చిన్న చిన్న ప్యాకెట్లు, 10 రూపాయల ప్యాకెట్స్, 5 రూపాయల ప్యాకెట్స్ చేసి ప్రతి వారం కూడా ఇక్కడ ఈ వ్యాపారస్తులు అమ్ముతూ ఉంటాడు. ఇది పాలకొల్లు శనివారపు సంత. ఇక్కడ అప్పటికప్పుడు తయారు చేసినటువంటి రకరకాల కారపూసలు, జాంగ్రీ, జిలేబీ, అరటికాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, మెత్తటి పకోడీ, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు తయారు చేసి ఇక్కడ పెడుతున్నారు. చూడండి వీడియోలో, ఇవి ఇప్పుడే చాలా ఫ్రెష్గా తయారు చేశారు. ఇలాంటి అనేకమైనటువంటి వ్యాపారస్తులకి పాలకొల్లు నిలయం. ఈ శనివారపు సంతకి 100 ఏళ్ల నాటి చరిత్ర ఉందండి. మహారాజులు పరిపాలించే కాలంలో కూడా ఇక్కడ సంత అనేది జరుగుతూ ఉండేది. ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ రకరకాల పళ్ళు, అనగా యాపిల్స్, అరటిపళ్ళు, బత్తాయిలు, ద్రాక్ష పళ్ళు, దానిమ్మలు, ఇంకా ఏ సీజన్లో పండితే ఆ సీజన్కి సంబంధించిన పళ్ళన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మనం వెళ్ళేసరికి మనం 1:30 ఆ టైంలోకి వెళ్ళాము. అప్పుడే సంత ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచే వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపార కార్యకలాపాలు ఇక్కడ సాగిస్తూ ఉంటారు. శనివారం ముందుగానే, శనివారము ముందు శుక్రవారమే తమ కూరగాయలను అన్నీ కూడా ఇక్కడ బస్తాల్లో తెచ్చుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. అదేవిధంగా శనివారం ఉదయం నుంచే ప్రజలకు అందుబాటులో రకరకాల కూరగాయలన్నీ కూడా సరసమైన ధరలకు ఇక్కడ అందిస్తూ ఉంటారు. ఇక్కడ దొరకని కూరగాయలు అంటూ ఉండవండి. ఆకుకూరల దగ్గర నుంచి ములక్కాళ్ళ వరకు అన్ని రకాల కూరగాయలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటుగానే అపరాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దానికి తోడుగానే ఈ ప్రక్కనే డైలీ మార్కెట్, ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది. అక్కడ చికెను, మటను, చేపలని అమ్ముతూ ఉంటారు. అవి ఇంకా ప్రారంభం కాలేదు మనం వెళ్ళే సమయానికి. చూడండి, ఒక వ్యాపారస్తుడు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి తమకు సంబంధించిన కూరగాయలన్నీ కూడా చక్కగా పేర్చుకుని ఇక్కడ వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు. ఉల్లిపాయలు, ఈరోజు ఉల్లిపాయలు 4 కేజీలు 100 రూపాయలకి ఇక్కడ ఇస్తున్నారంటే కేజీ 25 రూపాయలు, 25 రూపాయలు చేసి 100 రూపాయలకి 4 కిలోలు అనేది ఇస్తున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు మనం చెప్పాడు, ఇవి క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. మంచి క్వాలిటీ అయితే 4 కేజీలు, ఒక మాదిరి క్వాలిటీ అయితే 5 కేజీలు కూడా ఇస్తారు. అందులో కొన్ని మంచివి ఉండవు,
అందుకే కొన్ని కొంతమంది ఎక్కువగా మంచివి తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క శనివారం మార్కెట్లో. ఈ శనివారపు సంతకి చుట్టుప్రక్కల ఒక 3-4 మండలాలు అంటే ఒక 100 గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి తమకు కావాల్సిన కూరగాయలు, ఎందుకంటే ఇక్కడ తక్కువ రేట్లకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు వ్యాపారస్తులు. ఈ వ్యాపారస్తులు ప్రక్కనే ఉన్నటువంటి పెనుగొండ, వడలి, అదేవిధంగా ఆ ప్రక్కనే ఉన్నటువంటి మార్టీరు, సిద్ధాంతం ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఈ యొక్క కూరగాయలు తీసుకొస్తుంటారు. చూడండి, ఇక్కడ నిమ్మకాయలు 10 రూపాయలకి 4 నిమ్మకాయలు, లేదా 10 రూపాయలకి పెద్దవైతే 3 నిమ్మకాయలు అనేది ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఈ శనివారపు సంతలో. అదేవిధంగా చాలా ఫ్రెష్గా కాసినటువంటి ఆనపకాయలు, ఆ పక్కనే మీకు క్యాప్సికమ్ కూడా కనబడుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ప్రతి శనివారం కూడా అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండానే ప్రక్కనే డైలీ మార్కెట్ ఉంటుంది, అక్కడ కొంచెం ధరలు ఎక్కువ ఉంటాయి. ప్రతిరోజు అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూరగాయలు అనేది విక్రయిస్తూ ఉంటారు. అయితే అక్కడ కొంచెం ఇక్కడ మీద అక్కడ కొంచెం ధరలు ఎక్కువ ఉంటాయి. అక్కడ కేజీ టమాటోలు లేదా కేజీ బీరకాయలు ఒక 40 రూపాయలు అంటే ఇక్కడ ఒక 5 రూపాయలు తక్కువ ఉంటుంది. అదే ఈ మార్కెట్ స్పెషల్. చూడండి, మామిడికాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఆ ప్రక్కనే ఉల్లిపాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ఉల్లిపాయలు 3 కేజీలకి 100 రూపాయలకి ఇస్తున్నాడు. ఈ ఇక్కడ చూడండి, కాకరకాయలు పక్కనే చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి, తాజాగా ఉన్నటువంటి క్యాబేజీ, దోసకాయలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ప్రతి శనివారం ఉదయం 9 గంటల 10 గంటల నుంచే ఇక్కడ కార్యకలాపాలు అనేది, వ్యాపార కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం కంటే సాయంత్రం చాలా ఎక్కువ మంది ప్రజలు కూరగాయలు కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు. చాలా రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. మొక్కజొన్న పొత్తులు కూడా అమ్ముతున్నారు, అదేవిధంగా ఇక్కడ బత్తాయిలు. మనం ఇంకా ముందుకు వెళ్తాం. చాలా పెద్ద సంత అండి సంత. మీరు సంత ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచి వెళ్ళడానికి కనీసం 20 నిమిషాలు సమయం తీసుకుంటారు నడిచి వెళ్ళడానికి. పొట్లకాయలు చూడండి, చాలా ఫ్రెష్గా కాసినటువంటి పొట్లకాయలు తీసుకొచ్చారు మార్కెట్కి. ఉదయాన్నే చాలా ఫ్రెష్గా ఉంటాయండి కూరగాయలు. ఉదయం చాలామంది ఉదయాన్నే వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. ప్రక్కన చుట్టుప్రక్కన ఉన్నటువంటి గ్రామాల ప్రజలు సాయంత్రం మాటలు వస్తూ ఉంటారు. అయితే సాయంత్రం కంటే ఉదయమే ఎక్కువ ఫ్రెష్గా ఉంటాయి. మంచిగా ఉన్నటువంటివన్నీ కూడా ఏరుకుని ఉదయాన్నే ఎక్కువ మంది వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. ఇందాక మీకు చూపించాను కదా ఆయన, పెద్ద ఆయన. చూడండి, పొట్లకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అదేవిధంగా ఆనపకాయలు వరుసగా పేర్చారు. అదేవిధంగా ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా సమస్తము అన్నీ కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. తక్కువ రేట్లకి ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. అందుగురించే ప్రజలు ఎక్కువగా ఇక్కడికి వచ్చి కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చూడారా, బెల్లం అదేవిధంగా చింతపండు. ఈ వ్యాపారస్తులు వచ్చేసరికి పక్కనే ఉన్నటువంటి గ్రామం అండి, పాలకుల దగ్గరలోనే ఆయన వచ్చి ఇక్కడ ప్రతి వారము కూడా బెల్లము అదేవిధంగా చింతపండు అమ్ముతూ ఉంటాడు. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా ములక్కాడలు, మామిడికాయలు ప్రతి సీజన్లో కూడా మామిడికాయలు అనేది ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఫ్రూట్స్ మార్కెట్, ఫ్రూట్స్ కూడా ఇక్కడ అమ్ముతుంటారు. పళ్ళు కూడా అమ్ముతుంటారు, ద్రాక్ష పళ్ళు, దానిమ్మలు, బత్తాయిలు, ఆపిల్స్, అదేవిధంగా చక్కెరకేలు, అరటిపళ్ళు, అన్ని రకాల అరటిపళ్ళు, చక్కెరకేలి, కర్పూరం, అమర్తపాణి, అదేవిధంగా పొడుగు చక్కెరకేలు అని కూడా ఉంటుంది, అది కూడా అమ్ముతారు ఇక్కడ. అయితే బత్తాయిలు ఎక్కువ ఇప్పుడు సీజన్ కాబట్టి బత్తాయిలు చాలా తక్కువ రేటుగా అమ్ముతారు. 2 కేజీలు 100 రూపాయలకి అనేది ఇస్తూ ఉంటారు. దానిమ్మకాయలు అయితే 100కి 4 దానిమ్మకాయలు. ఈ వ్యాపారస్తులు ఇంకా వ్యాపారం ప్రారంభించలేదు, ఇప్పుడే వచ్చాడు. ఈ ప్రక్కన బళ్ళు మీద కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. ఇవి చూడండి, టమాటాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, కేజీ 20 రూపాయలు. అదేవిధంగా పక్కనే ఆనపకాయలు. ఇక్కడ అంతా కూడా ఎర్రగా కనబడుతుంది చూసారా. అలా కనబడడానికి కారణం పైన ఎర్ర డేరాలు కట్టారండి. అంత మొక్కజొన్న పూతాలు 3 బస్తాలు నిండా. ఇవన్నీ కూడా ఉదయాన్నే ఇప్పుడు ప్రారంభించేసి సాయంత్రానికి మళ్ళీ ఇక్కడ నుంచి వీళ్ళు 9 గంటల వరకు 10 గంటల వరకు కూడా ఇక్కడ మార్కెట్ ఉంటుంది నైట్.
ఆ తర్వాత ఇక్కడ వ్యాపారస్తు సర్దుకుని తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఒక్కొక్కసారి వర్షం పడుతూ ఉంటుంది, ఆ వర్షం పడినప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరం ఉంటుందండి. చూసారు మీరు పైన డారాలు అనేది కట్టుకున్నారు వీళ్ళు. ఇదే మీకు ఇందాక చూపించాను కదా డైలీ మార్కెట్, ఫిష్ మార్కెట్. ఇది ఇక్కడ చికెను, మటను, చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా అమ్ముతుంటారు. ఇంకా ప్రారంభం కాలేదండి. ఇక్కడ సాయంత్రం 3 గంటల మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇక్కడ చేపలు అనేది, ఫ్రెష్ చేపలు అందుబాటులో ఉంటూ ఉంటాయి. ఇదండి వీడియో శనివారపు సంత, పాలకొల్లు శనివారపు సంత గురించి మనము చేసినట్టు వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి, నాకు అవకాశం కల్పించడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.